మటన్ అని చెప్పి కుక్క మాంసం సరఫరా. 4,500 కిలోలు పట్టివేత. ప్రస్తుతం బిజీ లైఫ్లో చాలామంది హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తింటున్నారు. ఇక మరికొంతమంది వీకెండ్ వచ్చిందంటే చాలు, ఇంట్లో పొయ్యి వెలిగించకుండా బయటికి వెళ్లి తింటూ ఉంటారు. అందులో చాలామంది నాన్ వెజ్ ప్రియులే ఉంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన తీవ్రంగా భయపెడుతోంది. ఎందుకంటే మటన్ అని చెప్పి కుక్క మాంసాన్ని హోటళ్లకు సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 4,500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు బయట పడుతుండటం సంచలనంగా మారింది. కుళ్ళిన మాంసం, పాడైన మాంసం దొరికిన హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. తాజాగా రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన భారీగా కుక్క మాంసం పట్టుకోవడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. 90 బాక్సులలో 4,500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భయంకరమైన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్ నుంచి మటన్ పేరుతో బెంగళూరుకు కుక్క మాంసం సరఫరా అవుతోందని హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన రైలులో భారీగా కుక్క మాంసాన్ని పట్టుకున్నారు. 90 డబ్బాల్లో తరలించిన 4,500 కిలోల కుక్క మాంసాన్ని హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. అయితే నిత్యం బెంగళూరు నగరానికి 14,000 కిలోల కుక్క మాంసం వస్తున్నట్లు సంబంధిత వర్గాలు ఆరోపించాయి. వివిధ రాష్ట్రాల నుంచి బెంగళూరు నగరానికి రైళ్ల ద్వారా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారని హిందూ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ కుక్క మాంసాన్ని మటన్ అనే పేరుతో బెంగళూరు నగరంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు బెంగళూరు వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో తినే నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.